నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లలో విలీనం చేయడంపై మండలంలోని మెనగల్లు ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మెనగల్లు ఎస్టీ కాలనీలలోని ప్రాథమిక పాఠశాలను జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు పాత పాఠశాలలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మెనగల్లు ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు 15 మంది ఉన్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుని ఉందని, మా పిల్లల చదువులు ఆపుకుంటాము కానీ ఆ పాఠశాలకు పిల్లలను పంపి మా పిల్లల ప్రాణాలు బలి చేయలేమని పేర్కొన్నారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడం వల్ల ప్రాథమిక విద్య కుంటుపడుతుందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నా పట్టించుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. మరి ఎంతవారం ఉంటే లేకపోతే లేకపోతే ఉండరు. మాకు చాలా దూరంగా ఉంది, మేము పోలేం పిల్లకాయల్ని. మేము పొద్దున్న పనికి పోతే సాయంత్రం వచ్చే వాళ్ళమే. ఇళ్ళ మధ్యన బడి ఉంది మాకు, కాలనీ బడి ఉంటే మాకు చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు. మేము నిద్రలేసి చీకటితో పనులు పోతాము. ఈ ఆయం మేమంటే పిల్లకాయలందరినీ తీసుకొచ్చి స్కూల్లో పెట్టుకొని మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇళ్ళకు పంపిస్తుంది. ఇప్పుడేమంటే ఇక్కడ వాళ్ళని 3, 4, 5 ఏమంటే హై స్కూల్ కు పంపించాలనుకోండ్రు. హై స్కూల్ వాతావరణం బాగాలేదు, ఆడ గెడ్డ ఉంది, వాన వస్తే నీళ్లు నిలబడుతుంది, బిల్డింగ్ పడిపోతుంది. ఇప్పుడు ఈ పిల్లకాయలు తీసుకుపోయి ఏడ పెట్టాలా? వాళ్ళకే హై స్కూల్ లో చదివే వాళ్ళకే రూములు లేవు. మా పిల్లకాయలు ఏం చేయాలా? ఈ దామున కుక్కలు కరస్తా ఉండే. మొన్నటికి మొన్న 15 మందిని కరిసింది పెద్దోళ్ళని. ఇప్పుడు ఆడేమంటే హై స్కూల్లో తేలు ఒక పిల్లోని కరిసింది, పాము పక్కింటి అమ్మాయిని కరిసింది, హై స్కూల్ పక్కన అమ్మాయిని. ఈ పిల్లకాయ చచ్చిపోయింది. ఈ పిల్లకాయల్ని మేము ఎవరు చూసుకుంటారు దగ్గరుండి? ఈ పిల్లకాయలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత? మాకు అదొక్కటి అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడైతే అన్ని ఫెసిలిటీలు బాగున్నాయి మాకు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కష్టము. అక్కడ ఇక్కడ నుంచి మేము పొద్దున నిద్రలేసి 6 గంటలకు పోతే సాయంత్రం 7 గంటల దాకా పనులకు వెళ్ళొస్తాము. పనులకు వెళ్ళొచ్చే లోపల మేడం గారు పిలిపించి మళ్ళీ మా ఇళ్లకి చేరేస్తారు పిల్లలు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం, కిలోమీటర్ ఉంటది. అక్కడ ఈ మధ్యలో కుక్కలు ఉన్నాయి. ఈ మధ్య కుక్కలు కలిసి చాలా మంది గాయపడి ఉన్నారు ఊర్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ చూస్తే ఆ స్కూల్ ఎక్కడా ఏది బాగాలేదు. అక్కడంతా నీళ్లు నిలబడుతున్నాయి, బాత్రూమ్ సరిగా లేవు, మొత్తం పగిలిపోయి పడిపోతున్నది. అక్కడ తీసుకెళ్లి చేర్చాలంటే మాకు కష్టంగా ఉంది పిల్లల్ని. మా స్కూల్ మాకే వదిలేమని అడుగుతున్నాం సార్.